ఇప్పటికి లాక్డౌన్ పరిస్థితుల్లో ప్రజలు సమస్యలు ఎదుర్కోకూడదనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 1.7 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో భాగంగా పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇందులో ఒక భాగంగానే చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఉజ్వల స్కీమ్ కింద లబ్ధిదారులకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేస్తోంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు ఇది వర్తిస్తుంది. అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ల అంశంపై చాలా మందిలో గందరగోళం నెలకొంది. ఎంతమందికి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు లభిస్తాయో ఖచ్చితంగా తెలియడం లేదు. ఉజ్వల స్కీమ్ కింద చాలా మంది 5 కేజీల గ్యాస్ సిలిండర్లు కూడా తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రిలీఫ్ ప్యాకేజ్ కింద వీళ్లకు ఎన్ని ఉచిత గ్యాస్ సిలిండర్లు లభిస్తాయో స్పష్టత లేదు. మోదీ సర్కార్ ప్రకటనను గమనిస్తే ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులకు 14.2 కేజీల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను 3 ఉచితంగా అందజేస్తారు. అదే 5 కేజీల గ్యాస్ సిలిండర్ ఉపయోగిస్తూ ఉంటే వారికి 8 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేస్తారు. ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులు 8 కోట్ల మంది ఉన్నారు. కాగా ఉజ్వల స్కీమ్ కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారు కూడా గ్యాస్ సిలిండర్ బుకింగ్ సమయంలో పూర్తి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే తర్వాత వీరికి మళ్ళీ ఆ డబ్బులు వెనక్కి వస్తాయి. గ్యాస్ కంపెనీలు ఆ డబ్బులను వారి అకౌంట్లలో జమ చేస్తాయి. ఇప్పటికే గ్యాస్ పంపిణీ కంపెనీలు ఉజ్వల లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు వేస్తోంది. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, Neenu, me Sonakshi Verma. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to. Please subscribe to. Like, share and subscribe to. Top Telugu TV. 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 Top Telugu TV.